आज इस ऐतिहासिक मीटिंग में सोनिया जी आई और उन्होंने आपको तेलंगाना के बारे में, आपके भविष्य के बारे में और जो उनके दिल में है उसके बारे में बताया। ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చి తనకు తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ఏ రకమైనటువంటి ఆకాంక్ష ఉంది అనేటువంటి ఒక విషయాన్ని మీకు స్పష్టం చేసిండ్రు. ఔర్ ఆప్కో మాలూమ్ హై కి జబ్ ఆప్ తెలంగాణ కే లియే లడ్ రహే థే, జబ్ ఆప్నే ఏక్ నయా సప్నా దేఖా థా, तो सोनिया गांधी जी आपके साथ मिलकर खड़ी थी. मी अंदर की तेलसो तेलंगाना राष्ट्र साधन कोसम मीरु कोट्लाडुतुन्नप्पुडु मी आकांक्षलु सफलीकृतं कावालनि चेप्पनि मीरु पोराटालु चेस्तुन्नप्पुडु तल्ली सोनिया गांधी गारु मी पक्कन निलबड्डदि, मी तो पाटु निलबड्डदि. और अगर तेलंगाना बना तो जरूर तेलंगाना की जनता ने अपने खून पसीने से ये प्रदेश बनाया. तेलंगाना राष्ट्रम इवाला एर्पड्डदंटे तेलंगाना प्रजल योक्क उद्यमं, तेलंगाना प्रजल योक्क पोराटं, तेलंगाना प्रजल योक्क रक्तमोर्ची चमड़दोर्ची कोट्लाडते तेलंगाना राष्ट्रम एर्पड्डदनि चेप्पि नेनु भाविस्ता उन्नानु. और मैं गर्व से कहता हूं कि तेलंगाना की जनता के साथ సోనియా గాంధీజీ కా భీ హాత్ తెలంగాణకు బనానే మే థా. నేను అత్యంత గర్వంగా చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందంటే మీ పోరాటాలతో పాటు తల్లి తెలంగాణ తల్లి సోనియమ్మ పాత్ర కూడా అనిర్వచనీయమైనటువంటిది. తో సోనియాజీ నే బోలా, ఇసిలియే మే ఆజ్ యహాన్ జాదా నహీ బోల్నా చాతా హూ. సోనియా గాంధీ గారు మాట్లాడ అమ్మ మాట్లాడింది, అమ్మ మాట్లాడిన తర్వాత నేను ఎక్కువగా మాట్లాడటానికి సంసిద్ధంగా లేను. దో తీన్ చీజే ఆప్సే కహనా చాతా హూ, రెండు మూడు ముచ్చట్లు మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్నాను. పహలి బాత్ టిఆర్ఎస్ కా జో రాజ్ పిచ్లే 5 సాల్ మే హువా వో ఖతమ్ హోనే జా రహా హై. మొదటి మాట నేను చెప్తున్నాను, టిఆర్ఎస్ 4.5 సంవత్సరాల రాక్షస పాలనకు చరమ గీతం పాడబోతా ఉన్నాము. ఔర్ ఉస్ రాజ్ కో ఖతమ్ కర్నే కే లియే కాంగ్రెస్ పార్టీ, టీజేఎస్, టీడీపీ ఔర్ సిపిఐ మిల్ గయే హై. ఈ రాక్షస రాజ్యాన్ని నిర్మూలించేది కోసం, ఈ దొరగడిని కూల్చేందు కోసం కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు, టీజేఎస్, తెలుగుదేశం పార్టీ అందరము కూడా జట్టు కట్టినం. ఔర్ ఇస్ గట్బంధన్ మే తెలంగాణకే యువాఓ కి, కిసానో కి, మహిళాఓ కి ఆవాజ్ గూంజ్ రహీ హై. ఈ ప్రజాకూటమిలో తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ రైతులు, తెలంగాణ మహిళలు వాళ్ళ ఆశలు ఆకాంక్షలన్నీ కూడా దీంట్లో వినబడతా ఉన్నాయి, ఈ జట్టులో కనబడతా ఉన్నాయి. జిస్ సప్నే కే లియే ఆప్ లడే థే, జో సప్నా आपके चीफ मिनिस्टर ने पूरा नहीं किया, उस सपने को पूरा करने का काम ये गठबंधन करेगा. ये कलल कोसम अयिते कोट्लाडि मनं तेलंगाणा तेच्चुकुन्नामो, आ कललनु कल्ललु चेस्तू चंद्रशेखर राव 4.5 సంవత్సరాల పాలన కొనసాగిస్తే ఆ పాలనను అంతమొందించి మీ కలలను సాకారం చేసేందుకోసం ఈ ప్రజాకూటమి కొట్లాడుతుంది, అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పిచ్లే 5 సాలో మే ఏక్ వ్యక్తి నే తెలంగాణా కో చలాయా, जो उनके मन में आया उन्होंने किया, अपने परिवार को फायदा पहुंचाने का काम किया. ఒకే ఒక వ్యక్తి తనకు తోచిందే విధంగా, తను ఆలోచించిందే రాజ్యంగా వ్యవహరిస్తూ మొత్తానికి 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలను కల్లలు చేస్తూ ఒక దుర్మార్గ పాలన నడిపినాడు. జో సర్కార్ యహా బన్నే జారీ హై వో కిసీ ఏక్ వ్యక్తి కే లియే కామ్ నహీ కరేగి, వో తెలంగాణా కీ ఆమ్ జనతా కే లియే కామ్ కరేగి. రానున్న రోజుల్లో ప్రజాకూటమి నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఇవాళ ఉన్నట్లుగా ఒక కుటుంబం కోసమో ఒక వ్యక్తి కోసమో కాదు, 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలను కలలను సఫలీకృతం చేయడం కోసం పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
तेलंगाना के किसानों की मुश्किलों को कम करने के लिए काम करेगी। తెలంగాణలో రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించడం కోసం రానున్న ప్రభుత్వం పనిచేస్తుంది। తెలంగాణకే యువకులకు రోజగార్ దేనే కా కామ్ కరేగి। లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం కోసం ప్రథమ కర్తవ్యంగా తెలంగాణ రానున్న ప్రజాకూటమి ప్రభుత్వం పనిచేస్తుంది। ఆర్ పూరే కే పూరే తెలంగాణకి జనతకు ఏక్ సాత్ లేకర్ తెలంగాణకు బదల్నే కా కామ్ కరేగి। మొత్తం తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలను ఆచరణ అన్ని కూడా క్రోడీకరించుకొని ఒక భాగస్వామ్య పరిపాలనతో మీ బతుకులు బాగుపడేటువంటి రీతిలో పరిపాలన కొనసాగిస్తాం। జైసే మేనే కహా ఆజ్ సోనియా జీ నే బోల్ దియా హై తో మే లంబా నహీ బోల్నా చాతా హూ। నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా తెలంగాణ తల్లి సోనియమ్మ మాట్లాడింది, ఆ తల్లి మాట్లాడిన తర్వాత నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు। गठबंधन के जो यहाँ कार्यकर्ता हैं और जो जनता आई है, आप सबको मैं दिल से धन्यवाद करना चाहता हूँ कि ऐसी बड़ी भीड़ आई आज हमारी बात सुनने। ప్రజాకూటమికి చెందినటువంటిక ఈ సమావేశానికి వచ్చినటువంటిక యావన్ మంది నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను। వేలాది మందిగా మీరు వచ్చారు, మీకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। ఔర్ చారో పార్టీ కే నేతాఓ కా భీ మే ధన్యవాద్ కర్తా హూ। ఈ వేదికపై ఉన్నటువంటి ఒక నాలుగు పార్టీల నాయకులకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఆప్ సబ్కా బహుత్ బహుత్ ధన్యవాద్, నమస్కార్, జై హింద్। మీ అందరికీ ధన్యవాదాలు।